ఏ మనిషైనా ఇది నిజం ఇది అబద్ధం అని, నువ్వు చేస్తుంది కరెక్ట్ నువ్వు చేస్తుంది రాంగ్ అని తానే డిసైడ్ చేసి అవతల వాళ్ళ అభిప్రాయం కూడా రాంగ్ అని చెప్పేస్తుంటారు. ఈ భూప్రపంచంలో రైట్ రాంగ్ అనేది ఏదీ ఉండదు. ఒకడు తన ఆలోచనలో నుంచి అనుభవాల్లో నుంచి తెలుసుకున్న విషయాన్ని రైట్ అని నమ్ముతాడు. ఆ విషయం ఇంకొకటి జీవితంలో తన అనుభవాలతో చూసినప్పుడు తప్పు అయి ఉండొచ్చు. మన పూర్వీకుల నుండి ఉన్న నమ్మకం కొబ్బరికాయతో భూమిలో ఉన్న నీరును కనుగొనొచ్చు అని. దీనిని సైన్స్కి తన లాజిక్స్తో తప్పుగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళ నమ్మకం అనుభవం దాన్ని నమ్ముతుంది. అసలు ఈ కొబ్బరికాయ ప్రక్రియ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, అసలు నీళ్లు ఎలా కనిపెడతారు అనేది కొంతసేపు నిజం అబద్ధం అనేవి పక్కన పెట్టి ఆ ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం. పూర్వం మంచినీళ్ళ కోసం నదులు ఉపయోగించేవారు. ఆ తరువాత వాతావరణ మార్పుల వలన అవన్నీ అడుగంటడంతో బావులు తవ్వడం ప్రారంభించారు. అలా ఆ తరువాత వచ్చినదే బోర్లు. పంట పొలాలకు ఇంకా సిటీలలో తాగునీటికి కూడా ఈ బోర్లనే ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. ఈ బోర్లు తవ్వే ప్రదేశంలో నీళ్లు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడం కూడా ఒక విద్యనే. ఆ విద్య తెలిసిన వాళ్ళు ముఖ్యంగా తమిళీలు కన్నడీలలో ఎక్కువగా ఉండేవారు. ఒక టెంకాయ అరచేతిలో పెట్టుకొని బోరు కావలసిన ప్రదేశంలోకి వెళ్తారు. ఎక్కడైతే ఆ టెంకాయ ముందుకు కదలడం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని పదే పదే పరీక్షించి అక్కడ నీళ్లు పడతాయని బోర్ పాయింట్గా నిర్ణయిస్తారు. కొంతమంది రెండు కాపర్ రాడ్లను తిప్పుతూ నీళ్లు ఉన్న ప్రదేశాన్ని కనిపెడతారు. ఇలా నీళ్లు ఉన్న ప్రదేశాన్ని కనుగొనడం కూడా ఒక విద్యనే అని ఒక వృత్తిగా చేసుకుంటూ పూర్వం కొన్ని కుటుంబాలు జీవించేవి. దీని నుంచి సరైన ఫలితం పొందినవారు దీన్ని నమ్ముతారు, ఫలితం పొందని వారు అదృష్టం లేదని భావిస్తారు. ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మొత్తం కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.